సో లాంగ్ టైం కదా, మొన్ననే కలిసాం. ఐ నో రైట్, ఎప్పుడో మొన్న కలిసినట్టున్నాం. ఇట్ ఫీల్స్ సో లాంగ్. అవును, నువ్వు లేని 2 డేస్ నాకు చాలా బోర్ కొట్టింది. మొన్ననేంటి ఫేస్ ఎందుకు అలా పెట్టుకున్నావు? అప్పుడే బోర్ కొట్టేశానా? హలో, అరే నేను అరుణ్. అరుణ్ చెప్పరా. అరే బిజీ ఉన్నావా? ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అరే ఒక్క నిమిషం ఆగు, ఇంకో కాల్ వస్తుంది. చెప్పరా. హా అరే బిజీ ఉన్నా, ఒక ఇంపార్టెంట్ విషయం అడగలరా? ఇప్పుడు చెప్పు. ఇంకా నా వల్ల కాదురా. రమ్యాకి ప్రపోజ్ చేయాలని డిసైడ్ అయిపోయా. స్నిగ్ధతో బ్రేకప్ అవ్వాలని డిసైడ్ అయిపోయారా? అరే గ్రేట్ డెసిషన్ మామా, షీజ్ అన్ ఏంజల్. అసలు నేనే చెప్దాం అనుకున్నారా నీకు? అసలు నీ కోసమే పుట్టినట్టుంటది అనుకో. అరే గ్రేట్ డెసిషన్ రా, అంత ఇద్దరు పుట్టిందిరా అది. షీ డజంట్ డిజర్వ్ యు, నేనే చెప్దాం అనుకున్నాను. కానీ ఏమోనే తెలియట్లేదు, ఐ డోంట్ వాంట్ టేక్ థింగ్స్ టు ఫాస్ట్. ఏముంది, నీ కాన్ఫిడెన్స్ ఉంటే ప్రొసీడ్ అయిపో, ఎక్కువ వెయిట్ చేయడం కూడా వేస్టే. యు హావ్ టు డంప్ హిమ్. అసలు వాడి ఫేస్ కి నువ్వేంటే, ఏదో చింపాంజీ మొహమో వాడును. అదా బెస్ట్ ఉందంట మూవీ, నిన్న మా ఫ్రెండ్ చూసాడు. హే వెళ్దాం, అవసరం రివ్యూస్ అంటే కదా, మస్ట్ వాచ్ అన్నారు. విల్ గో. ఆ మూవీ రిలీజ్ అయ్యేది రేపు. రివ్యూస్ ఏంటి? నేను ఇంకా మూవీ పేరే చెప్పలేదు. కాల్ వస్తుంది, ఇప్పుడే వస్తా. ఐ థింక్ నా హ్యాండ్కర్చీఫ్ మర్చిపోయాను, ఇప్పుడే వస్తాను. హలో. అసలు ఏం జరుగుతుంది అక్కడ? వాడు పక్క ఏదో స్కెచ్ వేస్తున్నాడే, నాకు అర్థమైపోతుంది. అసలు నాకు ఏం అర్థం అవ్వట్లేదురా, బతుక్కు ఒక ప్లాన్ లేదు, స్కెచ్ లేదు, ఆలోచన లేదు. నోటికొచ్చినట్టు వాగేయకు, వాడు చెప్పే ప్రతి మాటకి బుర్ర పెట్టి సమాధానం ఇవ్వు. ఇదిగో నువ్వు దిమాగ్ వాడడం లాంటి రిస్కీ పనులు అస్సలు చేయమాకు. అసలే మనకున్నదే కొంచెం, జస్ట్ స్పీక్ ఫ్రమ్ యువర్ హార్ట్. స్పీక్ విత్ యువర్ బ్రెయిన్, బట్ 100% బ్లేమ్ మీ పైన వేయడానికి ట్రై చేస్తాడు. బి స్మార్ట్, తెగించు. అయితే తెగించాలంటావా? అంతేరా మామ, బరాబర్. అయినా నీకెంత కూరా, నువ్వు చిటికేస్తే నీ వెనకాల 100 మంది ఏదో ఇది ఒక్కటే అమ్మాయిలో పోసు కొడుతుంది. ఇదిగా అటు ఇటు అయిందనుకో, 7 కొండలెక్కినా కూడా ఇంకో అమ్మాయి దొరకదు. మిస్ అయ్యావో, కుక్క బతికే. కుక్క కుక్క పిల్లలాగా తిరుగుతాడు నీ వెంట. ఆల్ ద బెస్ట్. అరే ఏదో చెప్పరా, ఎలా స్టార్ట్ చేయాలో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. నేను చెప్తా. ఎలా చెప్పు? పికప్ లైన్స్. పికప్ లైన్స్? నాకు ఇంగ్లీష్ రాకపోవచ్చు, బట్ ఐ కెన్ టెల్ యు దట్ ఐ లవ్ యు. నాకు జియోగ్రఫీ రాకపోవచ్చు, కానీ నాకు తెలుసు నేను నివసిస్తుంది నీ మనసులోనే. నాకు హిస్టరీ కూడా రాకపోవచ్చు, కానీ నాకు తెలుసు నేను ఎప్పుడు కలిసాను. నాకు కెమిస్ట్రీ రాకపోవచ్చు, బట్ ఐ కెన్ టెల్ ద రియాక్షన్ వెన్ యు స్మైల్. రే రే నీ అబ్బా, ఏ సబ్జెక్ట్స్ రావంటే స్కూల్ ఫెయిల్ అయినా అనుకుంటుందిరా? వేరేమన్నా చెప్పు, ఐ లవ్ యు ఇలా చెప్పును. రోజెస్ ఆర్ రెడ్, వైలెట్స్ ఆర్ బ్లూ, బ్లా బ్లా బ్లా. ఐ లవ్ యు. సో దేర్స్ ఎ సైడ్ వ్యూ అండ్ దేర్స్ ఎ రియర్ వ్యూ. ఐ లవ్ యు. బ్రేక్ త్రూ, కాక్స్క్రూ. ఐ లవ్ యు. టైగర్ జూ, యాహూ. ఐ లవ్ యు. హా ఓకే ఓకే, గాట్ ఇట్. సరే ఇంకా ఐ థింక్ వి షుడ్ లీవ్. హే ఎందుకు, ఏమైంది? ఆహా ఏం లేదు, ఇక్కడ కొంచెం చల్లగా ఉంది. ఓ చల్లగా ఉందా? మేబీ యు హావ్ ఎ డిఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఈ. యా యాక్చువల్లీ నేను దాని మెడిసిన్ కోసం వర్క్ చేస్తున్నా. యు హావ్ టు జాయిన్ మీ, ఐ థింక్ వి హావ్ ఎ గ్రేట్ కెమిస్ట్రీ. తెలుసా, నేను చీట్ చేశాను అనుకున్నానే. ఈ మధ్య రోజు ఆఫీస్ నుండి లేట్ గా వస్తున్నావు.
మొన్న ఎప్పుడో నన్ను వదిలేసి మీ ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళావు, రోజు 9 o'clock గుడ్ నైట్ చెప్పి 11 వరకు లాస్ట్ సీన్ వస్తున్నావు. ఇవన్నీ చేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, నేను చీట్ చేశాను చెప్పి మొన్న ఎగ్జామ్ లో. నీ కుందిరరే. హా మామా, సక్సెస్ రా. అరే అయిపోయిందిరా మామా, అయిపోయింది. ఆ నైట్ రూమ్ కి వచ్చే, మా ఫ్రెండ్ ఇంకోటి వస్తున్నాడు, ముగ్గురం కలిసి మందేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ సీట్స్ ఏం ఖాళీ లేవు, కెన్ ఐ జాయిన్ యు? ఆఫ్ కోర్స్.